ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. 24 గంటల కడుపు నొప్పి, అపెండిసైటిస్, ఇది చాలా ప్రమాదకరమైన స్థితి కాబట్టి, అత్యవసరమైన స్థితి కాబట్టి దీనికి సంబంధించి తెలుసుకుని ఉండాలి. అలాగే ఇది క్రానిక్గా అయినప్పుడు ఎలాంటి గృహ చికిత్సలతో తగ్గించుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవడం అవసరం. అపెండిసైటిస్ అంటే ఏంటంటే అపెండిక్స్కి వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్. అసలు అపెండిక్స్ అంటే ఏమిటి అంటే ఇది ఒక వెస్టీజియల్ ఆర్గాన్. అంటే మన పరిణామ క్రమంలో కొన్ని కొన్ని ఆర్గాన్స్ వెస్టీజియల్గా మారిపోతాయి, అంటే నిరుప ఉపయోగకరంగా మారిపోతాయి, వాటికి ఉపయోగం ఉండదు, వాటిని వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు. ఇది ఎక్కడుంటుంది అంటే మన ఉదరం ఉంటుంది కదా, ఈ ఉదర భాగంలో కింద వైపు ఇక్కడ సరిగ్గా ఈ అపెండిక్స్ అనేది ఉంటుంది. ఇది ఈ ఉదర ప్రదేశంలో దాదాపుగా రైట్ సైడ్ కిందకు ఉంటుంది. ఇది ఒకవేళ ఇన్ఫ్లేమ్ అయిందనుకోండి, అంటే సోదకి గురైందనుకోండి, వాచిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని అపెండిసైటిస్ అంటారు. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇది బాగా తీవ్రంగా ఉన్నప్పుడు అప్పుడు దీన్ని వైద్యపరంగా తీసేయాల్సి ఉంటుంది, లేకపోతే అది బ్రేక్ అయిపోయి బరస్ట్ అయిపోయి లోపల ఉండే కంటెంట్స్ అంతా కూడా ఉదర గుహలో అంటే ఆ స్పేస్లో వెదజల్లబడేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి, పెరిటనైటిస్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి దీన్ని 24 గంటల కడుపు నొప్పి అంటారు మామూలుగా లోకల్గా. దీన్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే ప్రమాదం వస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ టైం బౌండ్ పెట్టారు 24 గంటలు అని. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది క్రానిక్ అవుతుంది. అలాంటప్పుడు ఆ క్రానిక్గా మారినప్పుడు మాత్రం అప్పుడు దాన్ని ఇక తీసేసే బదులు దీన్ని వైద్యపరంగా దీన్ని మేనేజ్ చేయొచ్చు, దానికి చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు అసలు అపెండిసైటిస్ తాలూకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి, లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానిపైన మీకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఈ క్రానిక్ అపెండిసైటిస్లో ఆకలి అనేది ఉండదు. అలాగే ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే నాదుగా ఒక రకమైన డల్ పెయిన్ ఉంటుంది, అబ్డోమెన్ పెయిన్. ఎక్కడుంటుంది అంటే ఇక్కడ అపెండిక్స్ అనుకున్నాం కదా, ఈ ఉదర భాగంలో కుడివైపు కింద వైపు అంటే దాదాపుగా పొత్తి కడుపుకి పైన కుడివైపున ఇది ఉంటుంది, ఒక రకమైనటువంటి డల్ పెయిన్ ఉంటూ ఉంటుంది లోపల. అలాగే ఈ కడుపు నొప్పి ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. అపెండిసైటిస్లో కడుపు నొప్పిని ఎలా గుర్తించాలి అంటే ఇలా అనుబంధ లక్షణాల ద్వారా గుర్తించాలి. ఒకటి, దగ్గినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది, అలాగే కదిలినప్పుడు ఈ కుడివైపు డొక్కలో నొప్పి ఎక్కువ అవుతుంది, అలాగే బాగా బలంగా బీలిస్తే కూడా ఈ నొప్పి ఎక్కువ అవుతుంది. ఒకవేళ పరిగెత్తటం, దూకటం, గెంతటం ఇలా చేశారనుకోండి అప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. అలాగే మరి ఇది ఇన్ఫెక్షన్ కదా అందుకని జ్వరం ఉంటుంది. అలాగే వాంతి వచ్చినట్టుగా, వాంతి అవుతున్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది, వాంతులు అవుతాయి కూడా. సరే మరి ఇది ఈ అపెండిసైటిస్ ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవడం ముఖ్యం. ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే పారాసైట్స్ కావచ్చు, పరాన్నజీవులు, వీటి వల్ల ఈ ఇన్ఫ్లమేషన్, తర్వాత అది ఇన్ఫెక్షన్, ఇలాంటివన్నీ వస్తాయి. మామూలుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మలం ఉంటుంది కదా, గట్టిపడిపోయి అపెండిక్స్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ అడ్డుకుపోయి అప్పుడు అపెండిసైటిస్ రావచ్చు. అలాగే మరి కొన్ని సందర్భాల్లో పిల్లలు ఈ జామ ఇవన్నీ తింటూ ఉంటారు కదా, జామ పళ్ళ లోపల ఉండే గింజలు లోపలికి వెళ్ళి అడ్డుకుపోవచ్చు, లేకపోతే ఆపిల్లో ఉండే గింజలు అడ్డుకుపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వస్తుంటుంది. ఇక పెద్దవాళ్ళల్లో కొన్ని కొన్ని సందర్భాలలో క్రాన్స్ డిసీజ్ అని, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు ఆయుర్వేదంలో, గ్రహణి అని పేరు, దీనివల్ల కూడా ఈ అపెండిక్స్ ఇన్ఫ్లేమ్ అవ్వచ్చు. ఇలాంటి ఈ శోథకి గురైనటువంటి అపెండిక్స్ని ఎలాగా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావాలి, అపెండిసైటిస్ ఎలా తగ్గించుకోవాలి, దీనికి మొదట గృహ చికిత్స తెలుసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకోండి, ఫెనుగ్రీక్ సీడ్స్. ఇప్పుడు దీన్ని 1 లీటర్ నీళ్ళకి వేయండి, వేసి స్టవ్ మీద పెట్టి దాదాపుగా 30 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు దీన్ని సిమ్ మీద పెట్టి మరిగించిన తర్వాత వడపోసుకోండి. వడపోసుకొని దీన్ని 1 అరగ్లాస్ ఉదయం 1 అరగ్లాస్ రాత్రి కొంచెం గోరువెచ్చకున్నప్పుడు తాగుతూ ఉండండి. దీంతో ఈ అపెండిసైటిస్ తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఇలాంటిదే అపెండిసైటిస్, క్రానిక్ అపెండిసైటిస్ని తగ్గించే మరొక గృహ చికిత్స తెలుసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు అంటే పెద్ద చెంచాలు పెరుగు తీసుకోండి. ఇప్పుడు దీనికి 1 గ్లాసు నీళ్ళు కలపండి, అలాగే చిటికెడంత మీకు సరిపోయేంత ఉప్పు కూడా కలపండి రుచికి. ఇప్పుడు బాగా చిలికి దీన్ని మజ్జిగ చేయండి. ఈ మజ్జిగని 3 నుంచి 4 గ్లాసులు దీన్ని ప్రతిరోజు డివైడెడ్గా తీసుకోండి, అంటే ఉదయం 1 గ్లాసు, మధ్యాహ్నం 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు, ఇలాగ 3 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ అపెండిసైటిస్ తాలూకు తీవ్రత తగ్గుతుంది.
ఆ తర్వాత అవసరం ఉంటే వైద్య సలహా కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. అయితే ఎమర్జెన్సీలో మాత్రం ఎప్పుడు కూడా, అంటే అది అక్యూట్గా ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా తినటం కానీ నీళ్ళు తాగటం కానీ చేయకండి. మీరు ఏ బాగా నిర్జన ప్రదేశంలోనో గడ్డి నేలల్లో అడవులలో ఉన్నారనుకోండి, కొండ ప్రాంతాలలో, అప్పుడు ఈ తరహా నొప్పి వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకా మళ్ళీ మీరు అలా ముందుకు నడుస్తుంటే ఇది ఎక్కువ ఇంకా ప్రమాదం అవుతుంది. అందుకని ఏం చేయాలి, కొద్దిగా పడ కుర్చీలో కూర్చున్నట్టుగా స్లాంట్కి కూర్చోవాలి. కూర్చుంటే ఒకవేళ అది పెరిటోనైటిస్ డెవలప్ అయ్యేది అయినా బ్రేక్ అయినా కానీ అపెండిక్స్ అనేది ఛిద్రమైనా కానీ ఆ స్రావాలు అడుగున సర్దుకుంటాయి. కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు వైద్య సహాయం కోసం వెళ్ళచ్చు. ఈలోపు మరీ దప్పిగ్గా ఉంటే కాస్త కొద్దిగా నిమ్మ చెక్కని ఒక గ్లాస్ నీళ్ళలో పిండి కొద్ది కొద్దిగా ఒక అర చెంచాడు అట్లాగా సిప్స్ లాగా ఈ నీళ్లను మాత్రం తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఎలాంటి పదార్థాలని, ఘన పదార్థాలని, ద్రవ పదార్థాలని కడుపు లోపలికి తీసుకోకూడదు. వైద్య సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయం కోసం వెళ్ళాలి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.